Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Astra Digbandanamulo, Lokesh. Andhra Pradesh Assembly Schedule Prakaram, 2024lo Ennikalu Jarugutayi. Rashtra Prabhutvam Mundastuku Velutundantu Vartalu Vastunnayi. Ee Kshanamlonaina Ennikalu Jaragochu Anela Rashtra Rajakeeya Vatavaranam Undi. వీటిని ఎదుర్కోవడానికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కూడా తమ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 22న శ్రీకారం చుట్టబోతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు డీలా పడతాయని ఆ పార్టీకి విజయం కష్టమని జగన్ భావిస్తున్నారు. ఇదే కోణంలో ఆయన మరో నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టారు. రాజధానిలో భాగంగా ఉండి టీడీపీ వైసీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మంగళగిరి గత ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నానని లోకేష్ ప్రకటించారు. ఆ సవాల్ను ఎదుర్కోవడానికి వైసీపీ కూడా సిద్ధమైంది. జగన్ ఆపరేషన్ మంగళగిరిని ప్రారంభించారు. నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఆళ్లను సత్తెనపల్లికి పంపిస్తే ఇక్కడ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న పద్మశాలీల నుంచే అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇదే సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావును తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. 2014లో ఆళ్లపై 12 ఓట్ల తేడాతో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిని తాజాగా పార్టీలోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణంలో వీరి ఓటింగ్ 50,000 వరకు ఉంటుంది. అదే సామాజిక వర్గానికి చెందిన చిల్లపల్లి మోహనరావు ఆప్కో చైర్మన్గా ఉన్నారు. గంజి చిరంజీవిని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. రానున్న ఎన్నికలలో గంపగుత్తుగా పద్మశాలీల ఓట్లు కొల్లగొట్టడానికి చిరంజీవినే వైసీపీ తరఫున బరిలోకి దించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా చేపడుతోంది. రోడ్లు వేయించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసింది. తాజాగా మరో 137 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభివృద్ధి పనుల ద్వారా నియోజకవర్గంలో న్యూట్రల్గా ఉన్న ఓటర్లను కూడా వైసీపీ వైపు మళ్లించాలనేది ముఖ్యమంత్రి జగన్ యోచనగా ఉంది. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం హోరాహోరీ పోరు తథ్యమని స్పష్టమవుతోంది.